బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కొంత గ్యాప్ తర్వాత అసెంబ్లీకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో ఫిబ్రవరి 1న కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా 3వ సారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై 45,000 మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు. కానీ నాటి ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలని ఓడించి వెంకటరమణారెడ్డి జాయింట్ కిల్లర్ గా నిలిచారు. కాగా ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తాజాగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు 12:00 అసెంబ్లీకి చేరుకోనున్న కేసీఆర్ 12:30 స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ కలుస్తారా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.